हेलो फ्रेंड्स, केडी 20 फ्यूचर చెప్తాను అండ్ ఏమేం చేంజెస్ చేశారు చెప్తాను అండ్ కేడి 20 రిలీజ్ అయ్యింది. సో ఇది ఆర్చ్ లినక్స్. సో నేను ఆర్చ్ లినక్స్ లో డెస్క్టాప్ ఎన్విరాన్మెంట్స్ ఎలా స్విచ్చుకోవాలి ఒక వీడియో చేశాను. ఆ వీడియో చూడకపోతే కార్డులో చేశాను, అక్కడికి వెళ్ళి కూడా చూడొచ్చు. సో ఇక్కడ చూడొచ్చు ఆర్చ్ లినక్స్ కేడి ప్లాస్మా వర్షన్ 4.20. అండ్ ఫస్ట్ చేంజెస్ వచ్చి వాల్పేపర్ చూడొచ్చు, వాల్పేపర్స్ చేంజ్ చేశారు. సో ఇక్కడ టైటిల్ కొట్టి డెస్క్ కన్ఫిగర్లోకి వెళ్తే కొన్ని కొత్త వాల్పేపర్ చూడొచ్చు మీరు. సో ఇక్కడ లోడ్ అవ్వర్లే నాకు. సో ఇక్కడైతే చేంజ్ అని ఒకసారి అప్లై కూడా చూసాను. సో ఇక్కడ చూడొచ్చు మారింది. సో వాల్పేపర్స్ అయితే చేంజ్ చేశారు. అండ్ నెక్స్ట్ మేజర్ చేంజ్ వచ్చేసి ఇక్కడ కింద ఐకాన్ బార్ ఉంది కదా, సో ఇది ఐకాన్ బేస్డ్ పెట్టారు. సో అంతకుముందు విండోస్ లిస్ట్ లాగా ఉండుండే బై డిఫాల్ట్ పెట్టారు. ఇక్కడ రైట్ క్లిక్ చేసి షో ఆల్ టైమ్ లిస్ట్లోకి వెళ్తే సో ఇక్కడ బై డిఫాల్ట్ ఐకాన్ వ్యూ పెట్టారు. సో అంతకుముందు అయితే విండోస్ లిస్ట్ ఇలా ఉండేది. సో విండోస్ లిస్ట్ కాదు, సో ఒకసారి షో ఆల్టర్నేటివ్స్, సో టాస్క్ మేనేజర్, సో ఇలా ఉండేది టాస్క్ మేనేజర్. సో బై డిఫాల్ట్ ఐకాన్ వ్యూ చేశారు. సో ఇది ఒక మంచి చేంజ్. అండ్ నెక్స్ట్ చేంజ్ వచ్చేసి సో ఇక్కడ నోటిఫికేషన్ ప్యానల్ వచ్చేసి గ్రిడ్ వ్యూ పెట్టారు. సో ఇలా యాక్సెస్ చేయడానికి కొద్దిగా ఈజీ ఉంటుంది. సో ఇలా పెట్టారు. అండ్ నెక్స్ట్ చేంజ్ వచ్చేసి సో ఆన్ స్క్రీన్ వాల్యూమ్ బటన్స్ క్లిక్ చేసి ఇక్కడ చూడొచ్చు చేంజ్ చేశారు ఈ విజువలైజేషన్. అండ్ బ్రైట్నెస్ది కూడా చేంజ్ చేశారు. అండ్ ఇది కొద్ది స్మూత్గా ఉంది అనిమేషన్స్ చూడొచ్చు, దానికి దీనికి డిఫరెన్స్. అండ్ నెక్స్ట్ చేంజ్ వచ్చేసి సెట్టింగ్స్లోకి వెళ్తే ఇక్కడ మీరు ఏమేమి చేంజెస్ చేశారు ఇప్పుడు ఈ చేంజ్ చేసి అప్లై కొట్టి సో ఇక్కడ హైలైటెడ్ చేంజెస్ అని క్లిక్ చేసి ఇక్కడ చూపిస్తుంది చూడొచ్చు డాట్స్, ఏమేమి రీసెంట్గా చేంజ్ చేసామో అవి చూపిస్తుంది. సో ఇదొక చేంజ్. నెక్స్ట్ వచ్చేసి నోటిఫికేషన్స్లో ఇక్కడ అప్లికేషన్స్ కాన్ఫిగర్లోకి వెళ్తే సో ఇక్కడ లోడ్ డిస్క్ ఉన్నప్పుడు చూపిస్తుంది నోటిఫికేషన్. సో అది ఒకటి యాడ్ చేశారు. అండ్ నెక్స్ట్ బ్లూటూత్ది కూడా మార్చారు కొద్దిగా. సో నేను బ్లూటూత్ అయితే కనెక్ట్ కాలేదు. సో అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్యానెల్. సో ఇప్పుడు ప్యానల్ని ఎడిట్ క్లిక్ చేస్తే అంతకుముందు డ్రాగ్ చేసేది ఉంటుండే మనకి సైజ్ కావాలంటే. సో ఇప్పుడు మనం కరెక్ట్ మనకు నచ్చిన వాల్యూ ఇచ్చుకోవచ్చు. సో మనం నచ్చిన వాల్యూ ఇచ్చుకోవచ్చు. సో అదొక ఫ్యూచర్, అదొక చేంజ్ చేశారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మెటాకి, మెటా అంటే ఇప్పుడు విండోస్ బటన్తో పట్టుకొని హోల్డ్ చేసుకొని మనం విండోస్ని కంట్రోల్ చేయొచ్చు. సో అదొకటి యాడ్ చేశారు. సో దట్స్ ఇట్ ఫ్రెండ్స్. సో ఈ ఫ్యూచర్స్ అన్ని ఇక్కడ మీరు కేడీ వెబ్సైట్ ఇచ్చాను, కేడీ ప్లాస్మా. సో అక్కడ కూడా పెట్టారు కేడీ ప్లాస్మా. సో అక్కడ కూడా చిన్న వీడియో ఉంది, అక్కడ కూడా ఈ ఫ్యూచర్స్ అన్నీ ఉన్నాయి. సో అక్కడికి వెళ్ళి కూడా చూడవచ్చు ఇవన్నీ మీరు. అండ్ మీరు వేరే డెస్క్టాప్ ఎన్విరాన్మెంట్లో డౌన్లోడ్ చేయాలంటే సో అది కూడా రిలీజ్ అయి ఉంటుంది. రిలీజ్ కాకపోతే సో ఇది డౌన్లోడ్ చేసుకోవాలి, కేడీ నియాన్. సో కేడీ నియాన్ వీళ్ళదే, కేడీ ప్లాస్మా వాళ్ళదే, డిస్ట్రో ఇది. సో దీన్ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు, దీన్ని డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోండి. లేటెస్ట్ కేడీ వర్షన్స్ వస్తాయి. సో అది అండ్ ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అడగండి. అండ్ ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ లినక్స్ కానీ, ఆండ్రాయిడ్ కానీ, విండోస్ కానీ ఏమైనా డౌట్స్ ఉంటే అండ్ ఎలాంటి వీడియోస్ కావాలన్నా, దాని రిలేటెడ్ ఎలాంటి వీడియోస్ కావాలన్నా కింద యూట్యూబ్లో కమెంట్ చేయండి. అండ్ కింద సోషల్ మీడియా అకౌంట్స్ ఉన్నాయి, అక్కడికి వెళ్ళి కూడా నన్ను డౌట్స్ క్వశ్చన్స్ అడగవచ్చు, ఫాలో అయ్యి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బై ఫ్రెండ్స్.